ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ ప్రయాణంలో ఈ జన్మలు ఏ తప్పు చేస్తే ఉద్యమం ఎలా కొడతాం ఏంటని డిస్కస్ చేస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ ఈరోజు అయిపోతాయండి, అయిపోతాయా? అంతే, ఈరోజు కంప్లీట్ అవుతాయిలే. నేను ఎక్కడ తాపాం? దాతకి ఇష్టం లేకపోయినా వాడితో బలవంతంగా అవతరుడికి ఇప్పించడం, ఎద్దుగా పుడతాడు, ఎవరికి పెట్టకుండా భుజించడం. ఎదుటిలో ఆకలితో ఉన్నారు, నీ దగ్గర చాలా ఉంది కానీ నువ్వు ఒకటే తింటూ ఉన్నావు, అప్పుడు సంతానహిత, నీకు వచ్చే జనంలో పిల్లలు పుట్టరు. గృహాదులకు నిప్పేట, జనాలు ఇళ్లలో ఉన్నారు, ఇంటికి నిప్పెట్టేసు, వచ్చేటప్పుడు కుష్ఠరోగ్గా పుడతావు, పాలుని దొంగతనం చేసావు, కొంగగా పుడతావు. బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట, నాట్ ఓన్లీ బ్రాహ్మణుడు, ఎవరైనా సరే తప్పు కదండి పాసిపోయిన అన్నం పెట్టకూడదు. మనం ఏదైతే తినగలుగుతామో తింటామో అదే అవతలకైనా పెట్టాలి. అలా కనుక నువ్వు పాసిపోయిన అన్నం పెడితే గూనితో పుడతావట, గూని. నెక్స్ట్, అసత్యంగా నిందలేయటం, నిజాలు ఏంటి తెలుసుకోండి అట్టపెట్ట మాట్లాడి నిందలేయటం, తాబేలుగా పుడతావు. బ్రాహ్మణుడు వేయండి శూద్రుడు పెళ్ళాడుట, తోడేలుగా పుడతావట. ఈ దేవుడు పెట్టుకున్నా అసలు చాలా తోడేలు పుట్టాలి అట్ట అయితే, లవ్ మ్యారేజ్ అని అవే కదా. జల ప్రవాహాన్ని పాడు చేయట, చేప జల ప్రవాహాన్ని ఇష్టమైనట్టుగా పాడు చేయటం, ఆటేయటం, మలుపులు తిప్పేట, చచ్చత్ చేస్తూ ఉంటారు, చేపగా పుడతాడట. హరికథను కథకులను నిరాధరించుట, హరికథ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కనుక నువ్వు కనుక ఇబ్బందులు పెట్టినా లేదన్నప్పుడు వారిని ఏ చెప్పు వారు అద్దెని హడావుడి చేస్తే కర్ణరోగి, నేను కూడా చెవుడుగా పుడతాను అనుకుంటా. నోటికాడి కుడిని లాగివేయట, రేపు నోటికాడి కుడి లాగేద్దరు లాగేద్దరు అంటూ ఉంటారు పాప, తీసేస్తారు. అలా చేస్తే మందబుద్ధి, బుర్ర తక్కువడు అన్నట్టుగా పుడతారు. దంభాలు చెప్పుకునట, గజ చర్మ రోగి, డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు వాడి గురించి, చిన్నదానికి పెద్దదానికి. అటువంటి ఎలా పడుతుందంటే గజ చర్మ రోగి. సో చర్మ రోగాలతో గజం అంటే నాకు తెలిసి ఏనుగు. సో చర్మ రోగాలు అనుకోండి అదేంటి. సో గరుడ పురాణంలో ఏం మాట్లాడుకున్నాం, ఈ జనంలో ఏ తప్పులు చేస్తే ఏ పాపాలు చేస్తే జనంలో ఎలా పడతారు ఏంటంటే మనం డిస్కస్ చేస్తాం కదా. ఇక రేపు వచ్చేసింది ఇన్నాళ్ళు మనం ఏదైతే గరుడ పురాణం దేని గురించి అయితే మాట్లాడుకోవాలనుకుంటూ ఉన్నామో అది నరక స్వరూపం, నరకం అసలు ఎలా ఉండిద్ది, అక్కడ వివిధ యాత్రలు, అక్కడక్కడ అసలు ఎటువంటి శిక్షలు అనేవి ఉంటాయి, ఆ నరకానికి వెళ్ళే జీవుల పరిస్థితి ఏంటి, రేపు నుంచి పిచ్చెక్కిద్దామండి.